దేవ నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? ప్రతి వారం అడుగుతూనే ఉంటాను, బాగున్నారా? మీరు బాగుండాలని, మీరు ఈ కార్యక్రమం చూస్తూ బలపడుతున్నారని నేను ఎంతో సంతోషిస్తున్నాను. తప్పకుండా కష్టాలు ప్రతిసారి చెప్తూ ఉంటాను. శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, ఇరుకులు అన్నీ కలుగుతూ ఉంటాయి, కానీ మన నమ్మిన దేవుడు గొప్పవాడు, మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. కొన్నిసార్లు ఏ దిక్కు తోచకుండా అయోమయ పరిస్థితిలో కూర్చుంటాం, కానీ దేవుడు గొప్పవాడు, ఆయనే మన దిక్కు, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మన ఆశ్రయ దుర్గం, ఆయనే మనల్ని నడిపించే దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మన విమోచకుడు, సజీవుడు, మన పట్ల కార్యాలు జరిగించే దేవుడు. అందుకే కీర్తనలు, మనం ఎప్పుడైనా శ్రమలో ఉన్నప్పుడు మనము చదువుకుంటాం కీర్తనలు. ప్రతిదీ కీర్తనలు తెరవగానే ఒక్కొక్క వాక్యం ఎంతో బలపరుస్తూ ఉంటుంది. నేను శ్రమలో నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపించి గొప్ప చేసేది, నేను మాయమపరచదు, దీర్ఘాయువు చేత నేను తృప్తిపరచదు, ఇవన్నీ విన్నప్పుడు మనకి ఎంతో ఆ టైంకి అట్లా ఆ వాక్యాలు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. మనుషులు ఇచ్చే ధైర్యం కన్నా యేసయ్య ఇచ్చే ధైర్యం చాలా గొప్పది. ఆయన గొప్ప దేవుడు అండి, మనకి సహాయం చేయగల దేవుడు. అలాంటి దేవుని మనం ప్రార్థిస్తూ మన కష్టాలన్నీ, ఈ 40 దినాలు ఎంతోమంది ఉపవాసంతో ప్రార్థిస్తున్నారు, ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారు వారి కుటుంబాల కొరకు. అన్నిటికన్నా మిన్న, అయ్యా నా కొరకు మరణించినవయ్యా, నా కొరకు సిలువలో యాగం అనుభవించినవయ్యా, బాధ అనుభవించినవయ్యా, ఎరుషలేం వీధుల్లో ఈడ్బడినవయ్యా, నా కొరకే కదయ్యా, నా పాపాల కొరకే కదయ్యా అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన చేసిన త్యాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ, అయ్యా నువ్వెంత గొప్ప తండ్రి ప్రభా, ఈ లోక మనుషులు ఎవ్వరు మాకు చేయలేరయ్యా, ఎవ్వరు మమ్మల్ని ప్రేమించలేరయ్యా, నీలాగా మమ్మల్ని ఎవరు ప్రేమించలేరయ్యా అని మనం ఎంతో వేదనతో, దుఃఖంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఎవ్వరూ మన కొరకు మరణించలేదండి, ఆయన ఒక్కడే మన కొరకు మరణించాడు. ఆయన ఒక్కడే మన పాపాలని తన వీపు మీద వేసుకొని, పాపాలు చేస్తున్నా క్షమిస్తున్నా 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 అంటున్నాడు. ఇంకా మనం ఆయన క్షమిస్తాడు కదా అని ఇంకా మనం పాపాలు చేసుకుంటూనే పోతున్నాం, కానీ ఎప్పుడు ఆగిపోతామో తెలుసా? రేపేమి సంభవించినో నీకు తెలియదు అన్నాడు. నిజమే, మన జీవితం ఆవిరి వంటిది, గడ్డి వంటిది, ఎండిపోతుందట, వాడిపోతుంది. మరి మనము బ్రతుకున్నప్పుడే ప్రభు కొరకు జీవించాలి. ప్రభు ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఎట్లా నిలబడతావు? ఏం తీసుకుని ఆయన ఎదుట నిలబడాలనుకుంటున్నావు నా ప్రియబిడ్డ? మనం ప్రార్థించాలి, అయ్యా నీ ఎదుట నిలబడినప్పుడు అనేక ఆత్మల్ని నేను సిలువ దగ్గరికి తీసుకురావాలని విశ్వాసంతో నేను బలపడడానికి నన్ను బలపరచండి అయ్యా, నీ శక్తిని నాకు దయచేయండి అయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నిన్ను నిలబెట్టుకుంటాడు నా ప్రియబిడ్డ. ఈ వాక్యం వినడానికి కూర్చున్న నా ప్రియబిడ్డ, ఏ వేదంతో కూర్చున్నావో నాకు తెలియదు, ఏ బాధతో కూర్చున్నావో నాకు తెలియదు, ఎందుకు ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీతో మాట్లాడటానికి టీవీని నువ్వు ఆన్ చేసావు, దేవుడు నీతో మాట్లాడాలి. దేవుని ప్రార్థన చేసుకుందాం. అయ్యా నాతో మాట్లాడండి అయ్యా, అయ్యా నాతో మాట్లాడండి అయ్యా. వేదనతో ఎవరైతే కూర్చున్నారో ప్రభు నాకు తెలియదు అయ్యా, ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ బాధతో ఈ టీవీ ముందట కూర్చుని నువ్వు నాతో మాట్లాడయ్యా, నా కన్నీటిని తుడువయ్యా. అయ్యా నీ ఎవరైతే రోదనతో ప్రార్థిస్తున్నారో ప్రభు వారిని చూడమని ప్రార్థిస్తున్నాం. వారి కన్నీటి నాట్యంగా మార్చిన ఆయన నాయన, భార్యని పోగొట్టుకుని, భర్తని పోగొట్టుకుని, బిడ్డల్ని పోగొట్టుకుని, కుటుంబంలో నెమ్మది లేక అనేక మంది వేదనతో ఉన్న ప్రతి బిడ్డ దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన. మా కన్నీటిని తుడిచేవాడువు నీవు నాయన, మా బాధలో మమ్మల్ని ఓదార్చేవాడువు నీవు నాయన. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకంలో? దావీదు భక్తుని అన్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారని అడిగాడు ప్రభా. నువ్వు మాకుండగా లోకంలో ఏది మాకు అక్కర్లేదు అన్నాడు. అవును ప్రభా, ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో ప్రభా
మేము ప్రార్థించడానికి నీ సన్నిధిలో కూర్చుని నువ్వేం మాట్లాడతావో వినడానికి ప్రభు కూర్చున్న ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇక బలహీనరాల్ని ప్రభు, శక్తిహీనరాల్ని నీ శక్తితో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఏం చెప్పాలో నాకు తెలియదయ్యా. అయ్యా మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటిని యేసు మీ నామంలో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహం అగ్నిత కాల్చివేస్తున్నానయ్యా. అయ్యా మీరు మాకు సహాయం చేయమని నడిపించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది నన్ను మనము ధ్యానం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. ఇప్పుడు ఈ మధ్య చాలా రుచులు వస్తున్నాయి కదా, గోదావరి రుచులు, ఆ రుచులు, ఈ రుచులు, ఈ కూరల రుచులు, ఇవి ఇట్లా రొయ్యల కూర, తర్వాత వేపుడు కూర, ఇంకా ఏమేమో ఎన్నెన్నో ఎన్నెన్నో రుచులు వస్తున్నాయి. ఆ రుచులు చూడండి అంటున్నారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతపు రుచులు చూడమని చెప్తూ ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు అక్కడ బోర్డులు, పెద్ద పెద్ద బోర్డులు రాసి పెడతారు, గోదావరి రుచులు అంటారు. తర్వాత ఇంకేయో, ఇంకా ఆంధ్ర రుచులు, తెలంగాణ రుచులు, తెలంగాణ పచ్చడి, ఆంధ్ర పచ్చడి, ఇట్లా అన్ని రుచులు, బిర్యానీ రుచులు, వేపుడులు. మీరు చూడండి టీవీది కానీ, ఫోన్లో చూడండి, యూట్యూబ్లో మీరు ఈ కూర ఇట్లా చేయండి, ఈ ఇడ్లీలు ఇలా చేయండి, చాలా బాగుంటాయి. మీరు దోశలు చేయండి, ఇట్లుంటుంది, మెత్తగా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అని అంటున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ రుచుల కన్నా యెహోవా ఉత్తముడు అని దేవుడు, నువ్వు రుచి చూసినప్పుడు నువ్వు ఆ రుచుల గురించి వాళ్ళు చిన్నదానికి చేసి లైక్ కొట్టండి అంటున్నారు. లైక్ కొడుతున్నారు కానీ నా ప్రియ బిడ్డ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నారు. ఏసై కొరకు నువ్వు ఎప్పుడు లైక్ కొడతావు? అమ్మా ఇదిగో నేను ఏసైని రుచి చూశాను, ఏసై చాలా గొప్పవాడు, ఏసై చాలా మంచివాడు, ఏసై నా పట్ల అద్భుత కార్యాలు జరిగించాడని ఎప్పుడు రుచి చూసి ఇతరులకు చెప్తావు బిడ్డ? నువ్వు చెప్పాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు చెప్పాలని ఆయన నీ కొరకు సిలువలో రక్తం కార్చాడు. నువ్వు ఆయన కొరకు నిలబడాలని ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? నేను పరలోకానికి తీసుకెళ్ళాలని. ఆయన గురించి చెప్తున్నావా? నా దేవుడు చాలా ఉత్తముడండి, ఆయన నేను రుచి చూశాను, నువ్వు రుచి చూడు అని చెప్తున్నావా? నీ ప్రియబిడ్డ, నీ ఉద్యోగంలో చెప్తున్నావా? నీ పనిపాట్లలో చెప్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారితో చెప్తున్నావా? ఎంత గొప్ప దేవుడండి, మహోన్నతుడు అని చెప్తున్నావా? చెప్పకపోతే వేస్ట్. మనం చెప్తాం పలాన హోటల్లో బిర్యానీ చాలా బాగుందండి అంటాం. వెళ్ళి తిని చూడండి. నేను ఇప్పుడు వచ్చినాయి కదా, జొమాటో అవన్నీ వచ్చినాయి, ఆర్డర్ ఇచ్చేస్తే 2 నిమిషాలు ఇంటి ముందట వచ్చేది. వండుకునే పని లేదు, చేసే పని లేదు, మంది కూడా అట్లనే ఆటోమేటిక్ ప్రార్థన చేసేది లేదు, దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం చదివేది లేదు, బైబిల్ చదివేది లేదు, ప్రార్థన చేసేది లేదు, ఉపవాసం ఉండేది లేదు, ఏమీ లేవు. రుచులు కొరకెగబడుతున్నారు. నా ప్రియబిడ్డ, దేవుణ్ణి ఎప్పుడు రుచి చూస్తావు? నువ్వు రుచి చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆశ్రయిస్తున్నావా ఆయనను? ఆయన ఆశ్రయించకపోతే ఎందుకు? మనము యెహోషువ పాత గురించి దినాన్ని ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. యెహోషువ పాత అంటున్నాడు, నీవే నా దిక్కయ్యా, మాకెవరున్నారయ్యా. ఆయన యుద్ధానికి, ఆయన మీదకి యుద్ధానికి దండెత్తి వచ్చినప్పుడు యెహోషువ పాత మొరపెట్టుకుంటున్నాడు. అది చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషువ పాత తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇస్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను నేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డ ఏమంటున్నాడంటే, అతనికి సహాయుడైండగా దావీదు మార్గం మందు నడిచేటట, వేరే మార్గం నడిచాడు, ఆయన ఆశ్రయించాడు. అందుకే ఆయన అంటున్నాడు, దిక్కుతోచని స్థితిలో ఇక్కడ రాస్తున్నాడు దావీదు కీర్తన 37వ అధ్యాయం 5వ వచనంలో, నీ మార్గముని యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. మనకి దిక్కెవరండి? దేవుడే దిక్కు. ఆయన నమ్ముకోమంటున్నాడు, మార్గాలు ఆయనకు అప్పగించినప్పుడు
ఆయన మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మహోన్నతుడు, మహిమ గల రాజు. అందుకే మనం ఎక్కడ దిక్కులేని పరిస్థితుల్లో ఉంటాం కొన్నిసార్లు. అంటారమ్మా, నేను దిక్కులేకుంటున్నానమ్మా, నా పరిస్థితి చాలా కష్టంగా ఉందమ్మా, నేను చాలా బాధ అనుభవిస్తున్నానమ్మా, నాకు ఎక్కడి నుంచి సహాయం లేదమ్మా, నేను పొలం నా పొలం అంతా తీసేసుకున్నారమ్మా, నా బిడ్డలు నన్ను తరిమి ఇంట్లో చెల్లగొట్టేశారమ్మా, ఏమి దిక్కులేని పరిస్థితిలో మేమున్నామని వారు మొరపెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు గొప్పవాడు బిడ్డ. అందుకంటున్నాడు దావీదు భక్తుని, అన్నాడు, కొండలు తట్టి నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలనే అని అంటున్నాడు. కాబట్టి అనేది దావీదు ప్రశ్న. కొండలు తట్టి నా కన్నులెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, నేను కష్టాల్లో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నన్ను ఎవరు విడిపిస్తారు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారని ఆయన మొరపెట్టుకుంటున్నాడు. దానికి జవాబు అన్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే కలుగుతుందట. మనకు ఆశ్రయం ఎక్కడి నుంచండి? యెహోవా వలనే, దేవుని వల్లనే మనకు ఆశ్రయం కలుగుతుంది. మరి యెహోషాపాతు దేవుని శక్తిని దిక్కుని భావించి ఆయన సహాయాన్ని ఆశ్రయించినట్లు మనం చూస్తున్నాం. గ్రంథము 37:38 వరకు చదివితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గం, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చినారు గనుక భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన దేవుడు గొప్పవాడండి, మనల్ని రక్షించే దేవుడు. మనం ఆయన వైపు చూసినప్పుడు, దిక్కు నీవే అని మనం మొరపెట్టుకున్నప్పుడు, కొండలు తట్టి నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని మనం మొరపెట్టుకున్నప్పుడు, యెహోవా వలనే మనకు సహాయం కలుగుతుంది, దేవుని వల్లనే మనకు సహాయం కలుగుతుంది, ఇరుగు పొరుగు వారి వల్ల సహాయం కలగదు. ఇది నాన్ని. మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. యెహోషాపాతు గురించి మరి అక్కడ ముగ్గురు వాళ్ళు దేశాలలో, యెహోషాపాతు 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతటి ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా, యూదా వారు యెహోవలన సహాయమును వేడుకొనుటకై కూడుకొని, వాళ్ళ ముగ్గురు రాజులు యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు భయపడిపోయాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. మన దగ్గర ఎవరైనా ఉన్నారనుకోండి, మన ఇంట్లో ముందటోళ్ళు ఎన్నికోళ్ళు వచ్చి మన మీదకి వస్తే మనం ఏం చేస్తాం? భయపడిపోతాం. బాబు వీళ్ళు ఎట్లా, భయపడిపోయి ఇంకెవరెవరినో పిలుచుకుంటాం. కానీ యెహోషాపాతు అట్లా చేయలేడు. ముగ్గురు రాజులు వచ్చినా భయపడలేడు. ఎందుకంటే అప్పుడు అంటున్నాడు 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా యందంతట ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయముని వేడుకొనుటకై కూడుకున్నారు. నీవెవరికి వేడుకోవడానికి కూడుకుంటున్నావు తల్లి? నీ కష్టం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, నువ్వు కూడా అలాగే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలు అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. యెహోషాపాతుకు జరిగించిన దేవుడు నీ పట్ల జరిగించడా? మనం చదువుకోవడానికి ఇవన్నీ దృష్టాంతాలుగా ఉన్నాయి, కానీ మన జీవితంలో ఇవి అవలపరుస్తున్నామా? ఉపవాసం ఉంటున్నావా? కన్నీరు కారుస్తున్నావా? భయపడి మనసు నిలుపుకున్నాడంట యెహోషాపాతు. మందిరము కూడుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 6వ వచనం మనం చూస్తే, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై, అన్య జన్ల రాజ్యములను ఏలువాడవై నీవే, నీ బహుబలము గలవాడువు, పరాక్రమ గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, ఎవరికి బలం సరిపోదు, కానీ నువ్వు మాకున్నావు. ఇదిగో నీ పైన నేను మనసు నిలుపుకుంటున్నానయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నువ్వు తప్పకుండా నాకు సహాయం చేస్తావని. వాళ్ళందరినీ సమాజంగా కూడిపెట్టాడు, ఉపవాసం ఉంచాడు, వాళ్ళని నిలబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఆ రీతిగా చేస్తున్నావా? నీ కుటుంబాన్ని కూర్చోపెట్టుకుంటున్నావా? నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ కోడళ్ళు, నీకే సమస్యలు వచ్చినా, నీకు ఏ బాధలు కలిగినా నువ్వు యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో కూర్చుని మొరపెట్టుకుంటున్నావా? మొరపెట్టుకోరు. వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు, కానీ యెహోషాపాతు చెప్పాడా? ఎవరికీ చెప్పలేదు. బాబో ఎట్లా అని పారిపోయాడా?
పరిపలేడు. ఆయన మనస్సు దేవుని పైన నిలుపుకున్నాడు. తప్పకుండా దేవుని నా పట్ల అద్భుత కార్యం చరికిస్తాడని. ఇంకా చూద్దాం, పరాక్రమ గలవాడు, నిన్ను ఎదిరించటం ఎవరికి బలము చాలదు. రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని మహిమతో కొనియాడుతున్నాడు. మనం చూస్తున్నాం చూడండి, 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనులు రాజ్యంని ఏలువాడవు నీవే, నీవు బహుబలం గలవాడువు, పరాక్రమ గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలం చాలదు. దేవుని హెచ్చిస్తున్నాడు, నీ గొప్ప దేవుడు అయ్యా, నువ్వు అద్భుత క్రియలు జరిగించే దేవుడు అయ్యా, మా పట్ల జరిగిస్తావు, అందుకే నా మనసు నీ పైన నిలుపుకున్నాను, అందరినీ సమాజంగా నిలుపుకున్నాను, మేము ప్రార్థన చేస్తున్నామయ్యా అని మొరపెట్టుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా. ఆయన సన్నిధికి వచ్చి మందిరం దగ్గర కష్టమైన బాధైనా ఇరుకైనా ఇబ్బందులైనా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మొరపెట్టుకుంటున్నామంటున్నాడా? కాదే, నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామన్నాడు. మాకు శ్రమలో నీకు మొరపెట్టినలా నువ్వు ఆలకించి మమ్మను రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించారు. ఆలయంలోకి రావాలి నా ప్రిబిడ్డ, దేవుని ఆలయంలోకి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. అందుకని ఆలయం చేయదు. కానీ మీ 11వ వచనంలో, మేము స్వతంత్రించుకున్న వల్లని నీవు మాకు ఇచ్చిన నీ స్వాత్స్యములో నుండి మమ్మల్ని తోలివేయటకై వాళ్ళు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయించున్నారో దృష్టించు. మనం అది ప్రార్థన చేయాలి. నేను అలాగే ప్రార్థన చేస్తాను, అయ్యా మేము ఎంత మేలు చేసామయ్యా, ఆ మేలుకు ప్రతిగా మాకెంత కీడు చేస్తున్నారయ్యా, ఒక్కసారి దృష్టించయ్యా, ఒక్కసారి చూడండి అయ్యా, మా వేదన చూడండి అయ్యా, మా బాధ చూడండి అయ్యా, మా బిడ్డలకి వివాహం జరిగించండి అయ్యా, నా బిడ్డలు ఇవ్వకుండా ఉన్నదయ్యా, నా కుటుంబంలో భయంకరమైన బాధలు ఉన్నాయా అని ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుకుంటాను. మీరు అలాగే మొరపెట్టుకోవాలి. ప్రతి క్షణం మొరపెట్టుకుంటున్నాను. తెల్లవారుజామున లేసి చేతులెత్తి దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే, నేను ఎలుగెత్తి మొరలేడుచున్నాను, యెహోవాని బతిమాలు కొంచున్నాను, బహువినయంగా ఆయన సన్నిధిలో నా ఆత్మను కుమరించుకుంటున్నాను అన్నాడు దావీదు భక్తుడు. దావీదు భక్తుడికి లేదా రాజు కాడా, కొండలు తట్టినా కండ్లెత్తి నాకు ఎక్కడ సహాయం వస్తుంది, ఈ రాజుల వలన వస్తే అనుకోలేడు, నీ వలనే నాకు సహాయం కలగదు, భూమి ఆకాశమును సృజించిన దేవుని వలనే నేను సహాయం పొందుకుంటానన్నాడు. నా ప్రియబిడ్డ యెహోషువ పాతి కూడా అలాగే మొరపెడుతున్నాడు. ఇంకా మనం చూస్తాం, దృష్టించుము మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. ఇది నా ప్రార్థన నువ్వు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. నీకే బాధతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏవి భయంకరమైన బాధలు నిన్ను పీడిస్తున్నాయేమో, ఆయన సన్నిధికి నువ్వు వచ్చి మొరపెట్టుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. అయ్యా దృష్టించండి అయ్యా, మాకు నీవేనయ్యా, మాకు దిక్కు నీవేనాయనా, మాకు సహాయం చేయవా అని వాళ్ళు ప్రార్థన చేశారు. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడ్డారు. నీవెవరి సన్నిధిని నిలబడుతున్నావు ప్రియబిడ్డ? భార్య పిల్లలు బిడ్డలు అందరు కలిసి దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ముగ్గురు రాజులు వచ్చారయ్యా, మళ్ళీ ఎదిరించడానికి మాకు శక్తి సరిపోదయ్యా, నీ ఆలయంలో మొరపెట్టుకుంటున్నామయ్యా, దే కట్టించిన ఈ ఆలయంలో మేము నీ సన్నిధిలో నిలబడి మొరపెట్టుకుంటున్నామయ్యా అని యెహోషువ పాత ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నా, నా ప్రియబిడ్డ నువ్వే రీతిగా ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. ఉపవాసంతో కన్నీరు కార్చు, నీ కష్టాలు తీరుస్తాడు, నీకు ఉపకారం చేస్తాడు, కీడు చేసేవారిని దేవుడు విడుదల కలుగజేస్తాడు, కీడు నుంచి తప్పిస్తాడు, నేను తప్పకుండా నీ అవసరత ఆయన తీరుస్తాడు. ఆయన జీవం గల దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు, ఆయన వంటి వారు ఎవ్వరు లేరు. ఆయన కార్యం చరికిస్తాడు మన పట్ల. అందుకని అందరి సన్నిధి నిలబడ్డారు. యెహోవా సెలవిచ్చిన యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, అప్పుడు ఏమైందంటే అహజీయేలు సమాజంలో ఉండేను, యెహోవాత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగ ప్రకటించాను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువ పాత్ర రాజా,
మీరందరి నాలకించుడి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును రేపు వారి మీదకి పోవుడి అని వచ్చేసరా యుద్ధం మనకి శక్తి సరిపోదమ్మా మనం వాళ్ళతో పోట్లాడడానికి మనకి శక్తి సరిపోదు అది చెప్తున్నాడు ప్రవక్త చెప్తున్నాడు ఆయన రేపు మీరు ఏం చేయనా సరే ఈ గొప్ప సైన్యానికి భయపడద్దు మీరు భయపడుతున్నారా మీ కష్టం అవుతుందని మీ ఆఫీస్లో తొందర అవుతున్నదని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు భయపడకు బిడ్డ జడియకు బిడ్డ ఎందుకంటే ఈ యుద్ధం మీది కాదు మీరు కాదు మీరు పోట్లాడడానికి మీకు కాదు కానీ దేవుడే జరిగిస్తాడు మీ పట్ల హల్లెలూయా హల్లెలూయా తప్పకుండా ఆయన కార్యాలు జరిగిస్తాడు అందుకంటున్నాడు ఈ యుద్ధంలో 17వ వచనంలో ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు యూదావారులారా యెరూషలేములారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు వారి మీదకు పోడి యెహోవా మీతో కూడా ఉండును హల్లెలూయా హల్లెలూయా పోట్లాడవలసిన పని లేదంటున్నాడు ఎంత గొప్ప దేవుడు మనల్ని ఈరోజు ప్రభు అది అడుగుతున్నాడు నా ప్రియబిడ్డ విద్య నన్ను వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ నువ్వు ఏ రీతిగా ఉన్నావో నాకు తెలియదు ఏ వేదనతో ఏ దుఃఖంతో ఏ బాధతో ఉన్నావో నాకు తెలియదు నువ్వే శ్రమల గుండె వెళుతున్నావో నాకు తెలియదు కానీ నేను విడిపించే దేవుడు నాకు దిక్కు ఎవరున్నారు నేను దిక్కులేని దాన్ని దిక్కులేని వాడిని నాకేమీ లేని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటున్నావు నా ప్రియబిడ్డ నీ దిక్కు ఆయన ఆయన నీ పట్ల కార్యం జరిగిస్తాడు మన సాగి ఇంకేం చేశాడంటే యెహోవా సన్నిధిని సాగిలిపడి నమస్కరించారు అందరు సాష్టంగ యెహోషువ పాత సాష్టంగ నమస్కారం చేశారు సాష్టంగ నమస్కారం చేశారు వాళ్ళందరూ సాష్టంగ నమస్కారం చేసి మరి దేవుని ఏం చేశారంటే స్తుతించడం గొప్ప శబ్దంతో ఇశ్రాయేల్ దేవుడు యెహోవాను స్తుతించిరి మరి యెరూషలేము నా మాట వినుడి మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతజ్ఞులైతుందని చెప్పాను మరియు అతడు జనులని హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ముండును ఆయనను స్తుతించుడి ఆయన స్తోత్రం చేయుటకు వారిని నియమించను వారు పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయూరు మన్యవాసుల మీదను మాటగాండ్రని పెట్టను గనుక వారు హత్తులయ్యిరి హల్లెలూయా యుద్ధం ఏమి చేయలేదండి ఏం చేశారు దేవుని స్తుతించారు దేవుని ఆరాధించారు దేవుని మహిమ పరిచారు వాళ్ళు ప్రార్థన చేశారు స్తుతించుటకును స్తోత్రము చేయుటకును వాడు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా దేవుడు అద్భుత కార్యములు జరిగించాడు వారిని వారిని పొడుచుకునేటట్లు చేశాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మహోన్నతుడండి అద్భుతాలు చేయవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు మనకు తెలుసు పౌలు సీలలు మరి వాళ్ళని కొట్టి చెరసాల్లో పడేసినప్పుడు వాళ్ళు ఏడ్చారా దేవుని స్తుతించారు పాటలు పాడారు ఖైదీలు వినుచుండిరు అన్నారు గాయాలు దెబ్బలు కొట్టి బొండ బిగించి వస్త్రాలు పెరికేసి లోపలికి తోసేశారు వాళ్ళు తిట్టాలి దేవుణ్ణి అయ్యో ఏం దేవుడు అయ్యా మేము నీ సేవ జరిగిస్తుంటే మాకెందుకయ్యే ఈ కష్టాలు మాకెందుకయ్యే ఈ బాధలు అని వాళ్ళు అనాలి కానీ వాళ్ళు అనలేదు దేవుణ్ణి ఆశ్రయించారు ఆశ్రయించినందుకు దేవుడు అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం చూస్తాం మరి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనంలో అప్పుడు జనసమూహము దుమ్మిగా వచ్చాను న్యాయపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని నేను ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టిరి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అయితే మధ్యరాత్రి వేళ పౌలు సీలియు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను చెరసాల పునాదులు అదిరేను తలుపులన్నీ తెరుచుకొను వారి బంధకములన్నీ ఊడెను హల్లెలూయా హల్లెలూయా ఎంత గొప్ప దేవుడో తెలుసా స్తుతించి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఒక్కళ్ళు కూడా తెల్లవారు లేచి చూసేటప్పటికల్లా యోజన పట్టి వాళ్ళు దండి ఎత్తున వచ్చిన వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు వాళ్ళని దేవుడు మళ్ళీ సమస్తాన్ని తెచ్చుకున్నాడు అలాంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు దిక్కు లేదని అనుకుంటున్నావా బిడ్డ ఆయన రుచి చూడు
యెహోషువా పాత్ర రుచి చూశాడు, దావీదు రుచి చూశాడు, మరి పౌలు శీలలు ఆయన రుచి చూశారు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు. ఈ శరీరానికి వీటికే ఇన్ని దెబ్బలు, కానీ ఆత్మ దేవుని కొరకు సిద్ధపడినది. హల్లెలూయా. పాటలు పాడి దేవుని స్తుతించారు. మాకు ఈ దెబ్బలు తగిలి ఈ బాధలేని అని వాళ్ళు విచారపడలేదు, దేవుని స్తుతించారు. ఎంత అద్భుత కార్యం జరిగించినట్లు చూస్తున్నాం. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, తలుపులన్నీ తెరుచుకొనేను, వారి బంధకములన్నీ ఊడిపోయింది. హల్లెలూయా. ఆ జైలు అధికారి తీసుకొచ్చాడు, తలుపు తెరిచి చూస్తే అన్నీ తెరిచిపోయి ఉంటే భయపడిపోయాడు, చంపుకోవాలనుకున్నాడు. కానీ పౌలని అంటున్నాడు, ఎవరం ఎక్కడికి పోలేదు, అందరు ఇక్కడే ఉన్నారు. అప్పుడు అంటున్నాడు జైలు అధికారి, అయ్యా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి, ఏం చేయాలి? ఇది నన్ను ప్రభు నీతాది అడుగుతున్నాడు, నువ్వు రక్షణ పొందుకోవాలని, నువ్వు ఆయన బిడ్డగా జీవించాలని, ఆయనలో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే నా దేవుడు గొప్ప దేవుడు, నేను ఆయనను రుచి చూశాను, ఈరోజు మీకు ఆ రుచిని చూపిస్తున్నాను. చూసారా యెహోషువా పాత్ర ఏ రీతిగా అయితే దేవుడు అద్భుతం కలిగించాడో ఆ రుచి మీకు చూపించాను. పౌలు శీలలు బంధకంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పాటలు పాడి స్తుతించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు ఎంత అద్భుత కార్యం జరిగించాడో మీకు చూపించాను. అంత గొప్ప దేవుడండి. నువ్వు అరచి చూసావు కదా, నువ్వు కూడా ప్రార్థన చేయి, నువ్వు కూడా పాటలు పాడు, నువ్వే మా దిక్కను, నువ్వే మా ఆశ్రయం ప్రభువా. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా, నువ్వే నా కోటవు, మాకు సహాయం చేయవాడువి నీవి, నువ్వే మా దిక్కయ్యా. దావీది భక్తులు అన్నట్టు కొండలు తట్టి నా కన్నులు ఎత్తిచ్చినాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాను, నీ వల్లనే మాకు సహాయం కలిగినని మొరపెట్టుకున్నట్టు నువ్వు మొరపెట్టుకో బిడ్డ. దేవుణ్ణి పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు అన్నావు. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అన్నావు. అవును ప్రభు, భక్తులందరూ నిన్ను ఆశ్రయించరయ్యా, ధన్యత పొందుకున్నారు. మాకు ఈ దినాన్ని మాతో మాట్లాడినావు నాయన. మేము ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు, మా మనసుని నీ పైన నిలుపుకున్నప్పుడు నువ్వు అద్భుత క్రియలు జరిగిస్తావు. నువ్వే గొప్ప దేవుడు అని, మహోన్నతుడు అని ప్రభువా ఆయన నమ్మాడయ్యా. సాష్టాంగపడి నమస్కారం చేశాడు, పాటలు పాడారు, నిన్ను స్తుతించారు, అద్భుత కార్యాలు జరిగించినావు తండ్రి. నువ్వు మా పట్ల కూడా జరిగించమని ప్రార్థిస్తున్నావు. ఏ వేదనతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారని నాకు తెలియదయ్యా. అయ్యా చూస్తున్న దేవుడు, వారు కూడా నిన్ను స్తుతించి కష్టాలందు బాధలందు ఇబ్బందులందు నిన్ను స్తుతిస్తూ, మా దేవుడు నీవే మా దిక్కు, మాకు ఆశ్రయము నీవే, మా కోటము నీవే, మా కొండము నీవే, మాకు సమస్త క్రియలు చేయగల దేవుడు అని వారు నమ్మునట్లు అద్భుత కార్యం వారి పట్ల జరిగించమని, మీరే మహిమ పొందుకునమని ఏ సత్య పరిశుద్ధ నామం పెట్టాడు వచ్చినంత తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరం కొన్ని నెలలు తప్పకుండా ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాం. తప్పకుండా ఎపిసోడ్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు బలపరుస్తారని విశ్వాసంతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.